ఇక తాను చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ 50,000కు పైగా ఓట్లతో గెలిచారని టీడీపీ నేత వర్మ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా కూడా నిర్వహిస్తారని స్పష్టం చేశారు ఆయన. ముద్రగడ కాపు అయినా రెడ్ అయినా ప్రయోజనం ఏమిటని విమర్శించారు. చంద్రబాబు సూచనతో పవన్ గెలుపు కోసం శక్తి మేర కృషి చేశామని అన్నారు. ప్రజా వ్యతిరేక ఓటు, చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలే కూటమి విజయానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను కలిసింటూ వెల్లడించారు. ఇన్ఛార్జి మనతో ఉన్నారు సార్, చెప్పండి. దాదాపుగా పవన్ కళ్యాణ్కి అత్యధిక మెజార్టీగా గెలుపొందారు, దాంట్లో మీ పాత్ర ఏ విధంగా ఉంది? 100% నేను, నా భార్య, మా అబ్బాయి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఆయన రావడం అదృష్టంగా భావించాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి మేము దాని తగ్గట్టు బాధ్యత వహించి గెలిపించాం. సార్, తాజాగా చూసుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించిన ముద్రగడ ఎన్నికల ముందు వైసీపీలో చేరటం, ఆ తర్వాత రకరకాల విమర్శలు చేయటం, తాజాగా నాయుడు నుంచి రెడ్డిగా మారుతున్నట్లు కూడా అఫిడవిట్ పెట్టానని చెప్పి ఇందాక చెబుతున్నాడు, ఏ రకంగా తీసుకోవాలి? ఏమండి, ఎవరో పేర్లు నాయుడులు రెడ్లు మార్చుకున్నా, రెడ్లు నాయుడులు మార్చుకున్నా, ఇద్దరు కలిసి చౌదరిలు మార్చుకున్నా, అది వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు. మనం ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడాం, మాట్లాడింది ఇంప్లిమెంట్ చేసుకోవాలా లేదా అన్నది ఆలోచన కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఫైనల్గా పిఠాపురానికి సంబంధించిన ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలా, మీ దగ్గరికి రావాలా? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, సో కూటమిలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు, అక్కడ ఇన్ఛార్జిగా మీరే ఉండే అవకాశం? అంటే అలా కాదు, ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన అన్నప్పుడు ఆయన దగ్గరికే ప్రజలు వెళ్తారు. ఏదైనా ఆయన నాకు ఆదేశించి ఇది చూడండి వరం గారు మీరు షార్ట్అవుట్ చేయండి అంటే అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను, తప్పితే నేను అలాగ ఇన్వాల్వ్ అయ్యి వచ్చింది కాదు. చంద్రబాబు మీకు పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు, ఈరోజు బాబు గారిని లోకేష్ని కలిసినట్టున్నారు, ఏం చెప్పబోతున్నారు వాళ్ళు, మీకు ఎటువంటి హామీ? చంద్రబాబు నాయుడు గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు అవునండి, ఇద్దరు అధ్యక్షులు నాకు. నా యొక్క సర్వీసెస్ ఎక్కడ ఉపయోగపడతాయని ఆలోచించుకుంటే నేను అక్కడ పనిచేస్తాను. ఫైనల్గా రాష్ట్రంలో ఈ స్థాయి మెజార్టీ రావడానికి టీడీపీ, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో సింగిల్ డిజిట్ కూడా రాలా, ఎట్లా తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు లాంటి కడిగిన ముచ్చిన లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి పతనానికి ఆరంభం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఆయన పతనానికి ఆరంభం, స్టార్ట్ అయింది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే చంద్రబాబు అరెస్టు ఏదైతే కూటమి విజయానికి కీలకమైన పాత్ర పోషించింది, అలాగే తనకు ఏ బాధ్యత అప్పగించినా దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాను, నాన్నకి ఇద్దరు అధ్యక్షులు, ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే, రెండు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, ఇద్దరు అధ్యక్షుల ఆదేశం ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పనిచే విధంగా చర్యలు తీసుకుంటాను, అలాగే ఏదైతే ముద్రగడ పేరు మార్చుకోవడం అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం, తనకు సంబంధం లేదని చెప్పి కూడా